మా ట్విట్టర్ చిలక ఆంధ్ర పప్పు మహారాజ్ నిన్న చూశాను ఒక ట్వీట్ ఏదో పెట్టినట్టున్నాడు, నీటి పారుదల నోటి పారుదల అని. సరే, నాకు నీటి పారుదల ఉంది, నోటి పారుదల అన్నా అనుకున్నా మంచిదే, కనీసం నాకు నోరన్నా ఉంది. నీకు ఏది లేదు కదా స్వామి, కనీసం ఇంత వరదలు వచ్చినాయి, రాష్ట్రంలో పక్క నీళ్లు డ్యామ్స్ అన్నీ నిండుతున్నాయి, బాగా ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత ఇంత వరద వచ్చింది, మంగళగిరిలో పోటీ చేశావు, మా తాత ఇది, మా నాయన ఇది, మేము ఇంత రోజులు ఏలేం అని చెప్పి చిట్ట చివరికి ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయావు. కనీసం నీకు ఎంతోమంది ప్రజలు ఓట్లన్నా వేసుంటారు, వేసుంటే కనీసం ఈ వారం రోజులు హైదరాబాద్లో ఎక్కడో నక్కి ఇంట్లో దాంకునే బదులు కనీసం వారం రోజుల్లో కనీసం ఆ ప్రాంతంలో తిరుగున్నా బాగున్నా, అది లే. సరే, కనీసం ప్రసన్న ముందుకు వచ్చి మాట్లాడతాడంటే మనకి నోరు లేదు, ఏమీనూ లేదు. ఎవరో పెట్టిన ట్విట్టర్, ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు నా తెలుగు సరిగ్గా రాదు, నేను స్టాన్ఫర్డ్, నేను ఎక్కడో అమెరికాలో చదువుకున్నాను అని. అంటే దాని ప్రకారం ఆ భాష కూడా ఆ టైప్ కూడా మనం కాదు, అది బెబ్బే, అది బెబ్బే, బయటకు వచ్చి మాట్లాడలేకపోయా. దేనికి స్వామి, నువ్వు కూడా మాట్లాడుతున్నావు, మా వాళ్ళు ఎవరైనా నీ ట్విట్టర్కి దానికి ఆన్సర్ ఇస్తే దాన్ని బ్లాక్ చేయటం. బొక్క బోర్లు పడ్డాడంట, ఎక్కడ బొక్క బోర్లు, మీ జీవితాంతం బొక్క బోర్లు పడుతూ ఉంటారు, గుంటలో పడుతుంటారు, మేము కాదు. కనీసం మేము, నేను 2 ప్రెస్ మీట్లో ఎట్ట వదిలేము మొత్తం చెప్పిన తర్వాత ఈరోజు దాకా కనీసం మీకు సమాధానాలు లేవు, లేక ఒకటే చుట్టూ తిరుగుతున్నారు మీరు. మా నాయకుడి ఇంటి జమ్మిం చేయాలనుకున్నారు, ఇది చెప్పి ప్రజల్లో ఏదో చెప్పేసి దాదాపు 200-300 టీఎంసీ ఆఫ్ వాటర్ దాదాపు నీళ్ళలో సముద్రంలోకి పోతుంటే, మనం రాయలసీమకి రోజు 4 కన్నా తీసుకోలేని పరిస్థితి ఉంటే అది సముద్రంలో కుదరకుండా ఇంకెక్కడ వదలాలా? అంటే మీ అజ్ఞానం, ఒక భయం పట్టుకొని మీకు ఏది చేసినా ఒక 10 సార్లు చెప్తే నిజమైపోతుందని ట్విట్టర్లో కూర్చొని నేను చూసాం మొన్న ఒక వారం రోజుల క్రితం. ఇంకోటి పెట్టాడు ఇది పప్పు మహారాజ్, ఈ ట్విట్టర్ చిలక ఒక పడవ పెట్టి ఫోటో పెట్టి దీనివల్ల మా ఇల్లును ముంచేయాలనుకుంటున్నారు. వచ్చే క్వాంటమ్ ఆఫ్ వాటర్ ఎంత, 70 గేట్లు ఎత్తేసి ఉంటే ఒక గేటు దగ్గర పడవ కొట్టుకొని వచ్చి అడ్డుపడితే దానివల్ల, అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మీ అజ్ఞానం ఏంటా అని. కాబట్టి నీ ట్విట్టర్లకి నీ ట్వీట్లకి భయపడే వాళ్ళం కాదు, కనీసం మా భగవంతుడు మేము ధైర్యంగా మీడియా ముందు కూర్చొని మాట్లాడే శక్తి అన్నా మాకుంది, నీకు అది లే. ఏదో అన్నాడు మొన్న పొరపడ్డాడు, ఏడో బొక్కపడ్డాడు. ఎస్, నేనేమి చిన్న పొరపాటు జరిగితే ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఒప్పుకుంటా, దాంట్లో తప్పులే, ఎందుకంటే నాకు ఆ ధైర్యం ఉంది. నేనే కాదు, మహామహులు ఒక్కొక్కసారి మాట్లాడాడు, ఒకటి అరా ఒకసారి పొరపాట్లు జరుగుతాయి, కానీ రోజు పొరపాటు చేసేవాడు ఉంటారే మనలాగా, మనం ఏ రోజైనా పొరపాటే కదా, అందుకే కదా మనకు బిరుదు ఇచ్చాము ఆంధ్ర పప్పు అనే. ఈ పప్పు మహారాజ్, ఈ ట్వీట్లోంచి బయటికి రా స్వామి, ప్రెస్ ముందుకు రా, రా పెట్టు, ప్రెస్ మీట్ పెట్టు, రోజు మాట్లాడు, జనాలకు సంబంధించి మాట్లాడు. భయం ఇదంటే వేరేవాడు పెట్టే ట్వీట్ కదా, వేరేవాడు టైప్ చేస్తే పెట్టే ట్వీట్ కదా, అది కూడా మనం పెట్టేది కాదు కదా, దానికి ఒక పెయిడ్ మనిషి, పెయిడ్ ఆర్టికల్ లాగా. మళ్ళీ ఏమన్నా అంటే మా తాత ఇది, మా నాయన ఇది, మా మామ ఇది, నేను ఇది, ఏంది నువ్వు ఇది? అబ్బల చరిత్ర, తాతల చరిత్ర బతుకునే వాళ్ళు మీరు, మేం కాదు. మేము, మాకు పెద్ద పెద్ద చరిత్ర లేకపోయినా మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు మా అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి యంగ్స్టర్స్గా ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ట్వీట్స్ మానినైనా రా బయటికి, ఎందుకు ముసుగులో దాంకుంటావు, ఎందుకు ముసుగులో దాంకుని ట్వీట్లు రా, మీడియా ఉంది, కవరేజ్ ఇస్తారు, మీకు మీడియా ఛానల్స్ ఉన్నాయి, రా బయటికి రా, మాట్లాడు, దాన్ని క్షుణ్ణంగా మాట్లాడు, ఏ విధంగా పొరపాట్లు జరిగినాయి చెప్పు, ధైర్యం ఉంటే రా, ఈ విధంగా వదులుంటే కరెక్ట్ అని చెప్పి వదులుంటే రా చెప్పు,
300 పోతుంటే లేదు, 300 మొత్తం రాయలసీమకి ఎట్ట వదలాలో కూడా చెప్పు. ఒకే 4-5 రోజుల్లో 300 టీఎంసీని ఏ విధంగా రాయలసీమకి మళ్ళీ ఉండాలో అది కూడా చెప్పు, నేర్చుకుంటాం రా, నువ్వు మేధావి కదా. ఏ లోకేష్ పప్పు రా, నువ్వు మేధావి కదా రా, 200 టీఎంసీ పోతా ఉంటే దాన్ని ఎట్ట 200 టీఎంసీ రాయలసీమకి ఒకే 4-5 రోజుల్లో ఎలా మళ్ళించాలో అది కూడా చెప్పు, నేర్చుకుంటాం మాకు. సరే నేను అంటే అనుకో, నువ్వు చెప్పు రా నేర్చుకున్నావు. అదిలే తెలుగుస్వామి ట్విట్టర్లో పెట్టి 10 సార్లు అబద్ధాలు నీ చెప్పేస్తే నిజమైపోద్దని మళ్ళీ చెప్తున్నా, నోటో నీటో రెండూ ఉన్నాయి నాకు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నోటి పారుదల శాఖ ఉంది, ప్రజల కోసం గొంతు గర్జించే గొంతు ఉంది, దానికి సంబంధించి నోటి పారుదల శాఖ మంత్రి అయితే ఎస్ ఆ విధి కూడా తీసుకునే దానికి నేను సిద్ధమే. కాబట్టి ఈ పప్పు పనులు మానేసి ఈ ట్వీట్లు లోపల కూర్చొని వేరే వాడి చేత పెట్టించే పెయిడ్ ఆర్టికల్స్, పెయిడ్ మనిషి చేత పెట్టించే ట్వీట్లు ఆపిరా బయటికి రా. డైరెక్ట్గా చెప్తున్నాను నీకు, ఇరా బయటికి. ఎవడో పెట్టిన వీడియోని పెట్టుకొని ట్యాగ్ చేసుకోవటం మంచిదే, నేను తెలియని వాళ్ళు కూడా నేను తెలుస్తున్నా, సంతోషమే కదా. నేను ఎక్కడ నెల్లూరు నగర నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈరోజు మంత్రి అయ్యా, సంతోషం, కష్టపడతా, చేయాల్సింది చేస్తా. రా బయటికి రా, బయటకు వచ్చి మాట్లాడు. చేతగాక కనీసం ప్రజలకు ముఖం చూపించుకోలేక 7-8 రోజుల్లో నుంచి వాటి యాడికి పోయావు, యాడికి నక్కేవు, యాడకి నక్కి దానికో ఉన్నావు రా స్వామి. కాబట్టి ఈ ట్వీట్లు వద్దు, కమ్ బయటికి రా, మాట్లాడుకుందాం రా. నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతా, రోజు మాట్లాడుకుందాం రా. ఈ ట్వీట్లు పంచాయతీ ఏం స్వామి, ఈ ట్వీట్ పెట్టుకోండి పాప. ఇంగ్లీషు తెలుగు ట్వీట్లు కొంతమంది చూస్తారు, ప్రెస్ మాట్లాడితే రాష్ట్రం అంతా చూస్తుంది. కరెక్ట్ రా, నీ బయటకు వచ్చి మొత్తం రాష్ట్రం అంతా చూసే విధంగా నీ ఎక్స్ప్లెనేషన్ ఈ రాష్ట్ర ప్రజలు కూడా వింటాం. ఒక ముఖ్యమంత్రి కొడుక్కి ఎంత ఇది ఉంది అనేది కూడా తెలుస్తుంది, ఎందుకంటే మనం బయటకు వచ్చి మాట్లాడితే మన బండారం బయటపడిపోద్ది కదా. కాబట్టి ఈ ట్వీట్లు ఈ మాట మాని ట్వీట్లు పెట్టుకోక నీ రా, బయటికి కూడా రా అని చెప్తా ఉన్నాం. పప్పు మహారాజ్ డైరెక్ట్గా చెప్తున్నా, నువ్వు ఏది చెప్పినావో దాన్ని కట్టుబడి బయటికి రా. అంతే తప్ప చీపు ఉందాతనం పెంచుకో స్వామి. అది కింద ఉన్న వాళ్ళు నీ చెంచాలు, నీ పేడి మనుషులు ఉంటారే, వాళ్ళ చేత పెట్టించుకో సోషల్ మీడియాలో. కానీ డైరెక్ట్ నువ్వు వచ్చేటప్పుడు యూ కమ్ అండ్ ఫేస్ రా, ఫేస్ చెయ్యి. మేము ఉన్నాం, మేము ఫేస్ చేసేదానికి. మేము దొంగ డొంక అడ్డదారులు ఉండవు. కాబట్టి బాప్ ఏక్ నంబరి బెటా దశ నంబరిగా ఉండమాక. మీ నాయన ఒక అబద్ధం చెప్తే నువ్వు 10 అబద్ధాలు చెప్పేలాగున్నావు, అదైనా బయటకు వచ్చి చెప్పు. కాబట్టి నువ్వు ఇచ్చిన బిరుదుకి బంగారంగా తీసుకుంటున్నా. నోటి పారుదల శాఖ ఎస్ జనాల కోసం గొంతెత్తే దాంట్లో నా నోరు చాలా బలంగా లేస్తుంది. నీ దోపిడీ విషయాలు, మీరు దోచుకున్న విషయాలు చెప్పాలి అన్నప్పుడు నా గొంతు బలంగా లేస్తుంది. మీరు అబద్ధాలు చెప్తా ప్రజలను మోసం చేసినప్పుడు నా గొంతు బలంగా లేస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన నోటిపారుదల శాఖ అయితే ఎస్ అది కూడా నాకే, నీటిపారుదల నాకే, నోటిపారుదల శాఖ కూడా నేను తీసుకునేదానికి. మీ మీద మీ తప్పుడు ప్రచారాలకి, మీ దోపిడీ విధానాలకి ఇంకొక 1 నెల రోజులే ఉంది, టెండర్ మొత్తం రివర్స్ టెండరింగ్ వస్తుంది, మొత్తం మీ ఎంత దోపిడితే అది కూడా బండారం బయటపడద్ది. దాని టెన్షన్ కూడా తట్టుకొని ఉండండి, నా శాఖలో నుంచే స్టార్ట్ చేశాం, ఇదే శాఖలో నుంచే స్టార్ట్ మీ బండారం బయటకు వస్తుంది అందరిది. ప్రజలకు చెప్తాను అన్నీ కూడా, టెన్షన్ పడమాకి స్వామి, ఇంకా రోజులే ఉంది. అప్పుడు ఎందుకు 3 నెలల లోపల ఎందుకు మీరు డబ్బా కొట్టుకుంటున్నారు, ఇంకా చాలా సినిమా ఉంది, టీజర్ ట్రై స్టార్టింగే, ఇంకా చాలా ఉంది, తొందర పడతాం ఎందుకు, దాచుకో ఇంకా చాలా మాట్లాడాలి నువ్వు, మేము మీ బండారం చాలా బయటికి తీయాలా. ఒకటి మాత్రం చెప్తున్నా, అడ్డగోలుగా బలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చెప్పుకొని కోట్ల రూపాయల ఆస్తిని అని ఎవరైనా కానీ ఆక్రమించేస్తుంటే నిర్దాక్షిణ్యంగా కూలుస్తానని చెప్పి మీ అందరికి కూడా మాట చెప్తున్నా. అధికారాన్ని అడ్డు పెట్టుకొని గత 5 సంవత్సరాలలో కోట్ల రూపాయల ఆస్తి ఎవరైనా కూడా నాకు అధికారం ఉన్నింది అని కానీ కానీ చేస్తే మాత్రం మొహమాటం లేకుండా కూల్చివేస్తా. దాంట్లో ఇంకోటి లేదు, పేదవాడి జోలికి వచ్చే ప్రసక్తే లేదు, పేదవాళ్ళ ఇల్లుని ఖచ్చితంగా కాపాడేవాడిని తప్ప ఇల్లు కూల్చాను. కానీ అధికారాన్ని అడ్డబెట్టుకొని మాత్రం కోట్లాది రూపాయలు ఎవరైనా ఆక్రమించుంటే మాత్రం దాన్ని మాత్రం ఏరివేస్తానని చెప్పిన అందరికీ చెప్తున్నా. దాంట్లో వెనకేసేది లేదు, దానికి ఎవడు తొడగొట్టినా
మీసం తిప్పినా దానికి ఆగేది లేదు.